నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వేడవలూరు మండలం వరణి పంచాయతీలో వీరారెడ్డిపాలెం ఎస్టీ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలు వస్తే చాలు బయటకు తిరగలేని పరిస్థితి ఏర్పడుతోందని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతూ బ్రతుకుతున్నామంటూ, వర్షం వస్తే రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి విష ప్రాణుల వల్ల భయపడాల్సి వస్తోందని వాపోతున్నారు. నీళ్లు ఎటూ వెళ్లేదానికి దావలేదని, ఎక్కడ గండి కొడదామన్నా ఎవరూ సహకరించడం లేదని, ఎలాగైనా మాకు ఈ వర్షపు నీళ్లు లేకుండా చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని వేడుకుంటున్నామని, అలాగే నీళ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేయాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. వీరారెడ్డిపాలెం సంఘం సార్, వరిని గ్రామం, మాకు ఈ సమస్య వల్ల మాకు రోజు గొడవలే సార్. మాకు ఏంటంటే మా ఇంటి వెనకాల దిగాకండి అసలు చిన్న వ్యవహారాలు జరగట్లేదు. ఏ పక్క బాటిల పిల్లకాయలు కానీ మురుగు అసలు ఎట్ట ఉంటుంది. పాములు కూడా నాకు పాములు కూడా తిరుగుతున్నాయి సార్. ఆ నీళ్ళలో కూడా ఆ విధంగా మరుగు ఉంది సార్. మాకు కనీసం 25 సంవత్సరాలు అవుతుంది ఇల్లులు. ప్రతి ఒక్క ఇల్లు పగిలిపోయి ఉంది. వర్షం కాదు, ఆ నీళ్ళల్లో కూడా ఇల్లులో నీళ్లు పోయి చల్లుకుంటున్నాం. ఒకసారి వర్షం వచ్చినప్పుడు చూడండి సార్, వచ్చి మీరు ఎట్టున్నాయి మా ఇల్లులు కానీ మా ఊరు కానీ ఎట్టుందో చూడండి సార్. అసలుకి ఈ రోజు కూడా మా ఊరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు అమ్మ వస్తుంది కాబట్టి మాకు చేస్తామమ్మా అని అంటుంది. ప్రశాంత పేరు రాదమ్మా, ప్రశాంత రెడ్డి అమ్మ. మాకు చేస్తాము, మీ సమస్యలు మాకు చెప్పుకోండి అని అంటుంది. అది మాకు ఒకరు దయచేసి మీ పెద్దవాళ్ళందరూ చూసి ఒకరు మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఒకరు గట్టిగా చూస్తే మేము ఒకరు మంచి వాళ్ళు పోతాం సార్. మాట దడ వస్తుంది సార్. మా ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా మీకు? వీరారెడ్డిపాలెం వర్షాలు పడితే ఇంట్లో ఉండే వాళ్ళు లేదు. ఈ నీళ్ళు ఇదిలో నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడన్నా కొంచెం సైడ్ కాలువల్లో తీసుకుందామంటే వాళ్ళు ఇంటి వెనక తీస్తే వాళ్ళు గొడవలకు వస్తున్నారు. ఇళ్లలో నీళ్ళు అట్లాగే ఉండి బట్టలు తడిసిపోయి అన్ని తడిసిపోయి ఇబ్బంది పడిపోతున్నాం. ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అసలు ఉండే వాళ్ళు అయితే లేదు సార్. కొంచెం దయచేసి ఆమెని అడిగి మాకు ఇది వైనం చేయండి. ఇల్లులు సైడ్ కాలువలు అవన్నీ వైనం చేయండి. ఇల్లులు కూడా ప్రతి ఒక్క ఇల్లులు పోయి ఉండే, ఎవరు ఇల్లులు బాగలేవు. చెప్పున్నాం సార్, ఎన్నోసార్లు తెలియజేస్తున్నాం సార్. కానీ చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఇప్పటికి ఎవరు చేయలేవు. అక్కడ కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఎవరు వచ్చినా చెప్తానే ఉన్నాం. కానీ మా బాధలు ఎవరు పట్టించుకోలేదు సార్. అన్ని ఇళ్ళల్లో వర్షాలు పడితే అసలు ఉండే వాళ్ళు లేదు. మేము అసలు వర్షం పడిందంటే నైట్ భయంగా ఉంటుంది మాకు. తెల్లారిందా ఎవరు ఉంటామో ఎవరు ఉండమన్నా అంత ఇదిగా భయం వేసిపోతుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి? 4-5 సంవత్సరాల నుంచి మీకు సమస్య ఏంది? అసలు ముఖ్యంగా ఇది నీళ్లు నిలబడుతున్నాయన సార్. ఒక్కరు కూడా ఇల్లు బాగలేవు. ఇల్లులు ప్రతి ఒక్క ఇల్లు కావాలి, రోడ్లు కావాలి. అవి మాత్రం మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది. అయ్యి సౌట్ కాలువలు కూడా, సైడ్ కాలువలు కూడా కట్టాలి. అక్కడితే ఈదుల్లో నీళ్లు లేకుండా, నీళ్లు నిలవకుండా ఉండాలి. ముఖ్యంగా ఇల్లులు మురికి నీళ్లు. వర్షం వచ్చిందంటే ప్రశాంత మేడం గారు, మేము కోరుకునేది ఇదే. సైడ్ కాలువలు కట్టించి, ఇల్లులు కట్టించి, మనీ రోడ్లు, ఈ మూడు ముఖ్యంగా. అక్కడ బ్రిడ్జి కూడా సార్, ఆ బ్రిడ్జి వల్ల కూడా అసలు మాకు ఏమి రావట్లేదు. వర్షం పడిందంటే ఇంట్లో కాలు బయట పెట్టాలంటే కూడా అసలు పెట్టేదానికి లేదు. అన్నీ మాకు ఇబ్బందిగానే ఉంది. వైరు పడిపోతే పసిపెట్టలో తెగిపోతే మేము ఎట్లా చూసి పక్కకు పరిగెత్తేసాం. లేకపోతే చాలా మంది చనిపోవాలి. ఎట్లాగే వర్షం పడి ఉన్నప్పుడు, వర్షం పడి ఉన్నప్పుడు ఇల్లు బ్రిడ్జి, సైడ్ కాలువలు, ఇల్లులు, ఈ రోడ్లు, ఇవన్నీ మాకు మేడం గారిని దయచేసి కోరుకుంటున్నాం ఆ పని చేయమని. ఎన్నో సంవత్సరాల నుంచి అందరిని అడుగుతున్నాము. ఎవరు కూడా చేస్తాం చేస్తాం అంటున్నారు, కానీ చేసిన వాళ్ళు ఒక్కరూ లేరు. మేము ఆ మేడంను కోరుకునేదల్లా ఇదే. వీరారెడ్డిపాలెం ఎస్టీ కాలనీ వరణి పంచాయతీ విడవలూరు మండలం. మా సమస్య ఏంటంటే మెయిన్ సిమెంట్ రోడ్లు. అప్పుడు ఏంటంటే కొంత వేసేసి మధ్య మధ్యలో బిట్లు వదిలేశారు. మాకు ఈ రోడ్ల మీద ఆగిపోయేసి నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా సైడ్లు తెద్దామంటే ఇళ్ళ పక్కన వాళ్ళు ఏంటంటే మా ఇంటి వెనకాల తీపాకండి, మా ఇంటి వెనకాల తీపాకండి. అది ఒక సమస్య అయిపోయింది మాకు. ఎందుకంటే వాళ్ళు గొడవకు వస్తాము వచ్చేదానికి. ఇది మేడం దృష్టికి కూడా తీసుకెళ్ళాం మేము. మాకేంటంటే త్వరగా కొంచెం త్వరగా ఈ సౌట్ కాలువలు, సిమెంట్ రోడ్లు కావాలనే మేము కోరుకుంటున్నాం. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.